Okay, so yeah, hope I'm audible. My voice is the brown, okay? Yeah, Vinkrishna. Yes, bilkul. Oh, okay. So I say I'm getting messages and calls regular ga, but one thing is whatever I can do, bro. So nenu entha varaku reply cheyagalthanu, entha varaku nen deni paina pani chesano dani paine reply cheyagalthanu. So ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఇఫ్ సమ్ వన్ వాంట్స్ హెల్ప్, సో ట్రై టు డూ ద హెల్ప్, ట్రై టు గివ్ ది ఆన్సర్స్ టు దెమ్. ఓకే, సో నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను ట్రై చేస్తున్నాను. సో నేను ఏదైతే వర్క్ చేస్తానో, ఏదైతే వర్క్ చేస్తున్నానో, దెన్ అక్కడ అవగాహన ఉంటే ఐ విల్ డెఫినెట్లీ పిచ్ ఇన్. బట్ చాలా మటుకు లైక్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ వర్కింగ్ ఆన్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఓకే, ఐ హ్యావ్ నాలెడ్జ్ లైక్ నేను నేర్చుకున్నాను కానీ, బట్ ఐ హావ్ నెవర్ వర్క్డ్ ఆన్ డేటా సైన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, సో డేటా సైన్స్ మన ఛానల్లో పెట్టేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే, సో హిజ్ నేమ్ ఈస్ జయన్. సో తను పెడుతున్నాడు అనమాట. సో హీఈస్ వర్కింగ్ ఇన్ అ రియల్ టైమ్. సో హీఈస్ పోస్టింగ్ దోస్ వీడియోస్, బట్ తన టైం దొరకడం చాలా కష్టం. అందుకనే డేటా సైన్స్ పైన ఏమైనా అంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే లైక్ ఐఎమ్ ఫార్వర్డింగ్ టు హిమ్, బట్ ఆన్సర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ థింగ్. But whatever the technologies what I am teaching, I have already worked on all the technologies what I have posted. Okay, so నేను వర్క్ చేసిన టెక్నాలజీస్ పైన నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే వర్క్ చేసిన టెక్నాలజీస్ మీద పెడుతున్నారా? నేను వర్కింగ్ అస్ ఎ డెవోప్స్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఓ, డెవోప్స్ క్లౌడ్ అంటే క్లౌడ్ అంటే AWS? లేదు బ్రో, నేను IBM క్లౌడ్ మీద పనిచేస్తాను యాక్చువల్గా. ఓకే, గుడ్ గుడ్. యా, థ్యాంక్స్. సో నేను వర్క్ చేస్తున్నా, వర్క్ చేసిన దానిపైనే నేను ట్రై అంటే నేను నా రియల్ టైంలో ఏం అవుతుంది అనే దానిపైనే ఐ గో ఆన్ టు ది టాపిక్. ఓకే, సో ఆ టాపిక్ పైన పెట్టడానికి ట్రై చేస్తాను నేను యాక్చువల్గా ఆన్లైన్లో. లైక్ ఐ డోంట్ గో అవే, లైక్ మోస్ట్ ఆఫ్ ద మీరు చూస్తే నేను థియరీ పార్ట్ ఎక్కువ మాట్లాడాను, లైక్ వాట్ హ్యాపెన్స్, వాట్ 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 వీఆర్ డూయింగ్, మార్కెట్లో మనం ఏం చేస్తున్నాం, ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నాం అనే దానిపైన ఎక్కువగా నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నా వీడియోస్లో కూడా. ఓకే, సో చూడండి. అండ్ ఆల్సో ఎవ్రీ వీడియోలో నేను ట్రైట్రీ టెక్నాలజీస్ అని, సబ్స్క్రైబ్ అని, లైక్ అని, అంటే జనరల్లీ అందరు చెప్తారు కాబట్టి నేను కూడా చెప్తున్నా. మేబీ సమ్ పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్, ఎవరో పెట్టేది కామెంట్ లైక్ హాఫ్ ఆఫ్ ద వీడియో ఇదే ఉంది బ్రో అనేసి. సో యా, ఇట్స్ రొటీన్. సో అందరూ చెప్పాల్సింది, కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే దే నీడ్ టు నో దే లైక్ టెలిగ్రామ్ ఛానల్కి రావాలి జాయిన్ అవ్వాలని. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ విల్ రిపీట్ దట్ ఫ్యూ సెంటెన్స్, లైక్ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది అది అంతే. ఓకే, సో మీకు ఏదైనా లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ఐ డోంట్ నో, లైక్ సమ్ వన్ మన మెసేజ్ మనం యూట్యూబ్లో వీడియో పెట్టగానే ఫస్ట్ డిస్లైక్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ నాట్ షూర్, లైక్ మన గ్రూప్లోనే ఉన్నారు వాళ్ళు ఎవరు, ఐఎమ్ నాట్ షూర్ హూ ఇస్ ఎగ్జాక్ట్లీ, బట్ మీకు నచ్చకపోతే లైక్ జస్ట్ కమెంట్ చేయండి. ఓకే, సో దట్ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ వై యూ డింట్ లైక్ దట్ వీడియో అనేది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. లైక్ డిస్లైక్స్ వస్తూనే ఉంటాయి లైక్ ఐ సెడ్. ఓకే, సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, బట్ మీకు ఎందుకు నచ్చలేదో చెప్తే మనము దాన్ని చేసామనుకోండి, మేబీ పీపుల్ వేరే వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుండొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ మిస్ సంథింగ్, మనం ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా కానీ ఫ్లోలో ఏదైనా తప్పు చెప్పామనుకోండి, అది కూడా చెప్పండి. ఓకే, సో బ్రో ఇక్కడ మీరు రాంగ్గా చెప్పారని, సో దట్ వీ కెన్ రెక్టిఫై దట్. ఓకే, సో దట్ నెక్స్ట్ వినే వాళ్ళకు కూడా ఓకే ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే మనం వీడియోని ఎడిట్ చేయడము ఏదో ఒకటి చేయొచ్చు. ఓకే, ఆ ఫ్లోలో ఎప్పుడైనా మనం చెప్తున్నప్పుడు మిస్టేక్స్ వస్తుండొచ్చు. సో అది మీరు కొంచెం చెప్తూ ఉండండి గ్రూప్లో, సో దాట్ వీ కెన్ రెక్టిఫై. ఓకే, సో అదొకటి. అండ్ ఆల్సో ఐ హావ్ స్టార్టెడ్ క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అది కూడా చూడండి. క్యూబర్నెటిస్లో ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే నేను ఎక్కువ ఫోకస్ ఇంటర్వ్యూస్ పైన చేద్దాం అనుకుంటున్నాను, లైక్ రియల్ టైమ్ పైన ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎందుకంటే మనం ఆల్రెడీ క్యూబర్నెటిస్, డాకర్స్, జెన్కిన్స్, గిట్ హబ్, గిట్, బ్యాచ్ స్క్రిప్టింగ్, మొత్తం టెక్నాలజీ మొత్తం అంత కావాల్సిన స్కోప్ కావాల్సిందంతా మనం ఆల్రెడీ పెట్టేశాము. ఓకే, సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్, ఎట్లా ఎలా అవుతాయి, ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయి అనేది చూడడానికి ట్రై చేస్తున్నాను వీడియోస్ చేయడానికి. ఓకే, సో ట్రై టు వాచ్ దోస్ వీడియోస్. మీకు కూడా ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనము ఇట్లా కాల్స్ అయినప్పుడు డిస్కస్ చేద్దామంటే జస్ట్ లెట్ మీ నో, సో వాట్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డిస్కస్ అనేది.
ఓకే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టెలిగ్రామ్ లో పంపించండి. సో వీల్ డిస్కస్ లైక్ మనము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంటుంది అంటే, చాలా మంది ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్, మీరు కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉంటే లైక్ పీపుల్ విల్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అందరికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి చాలా మంది డెవాప్స్ అంటారు, లాస్ట్ లో కూడా చెప్పాను నేను లాస్ట్ వీక్ కూడా, డెవాప్స్ అనేది సింపుల్ మెథడే. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏసారి మోడల్ కి కూడా చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో మీకు డెవాప్స్ అనేది ఇట్లా 2 ఇయర్స్ బ్యాక్ ఎజ్ఐ ఎట్లా అన్నారో, ఇప్పుడు అందరు డెవాప్స్ అంటారు. 2 ఇయర్స్ తర్వాత ఎస్ఆర్ఇ అంటారు, 1 ఇయర్ తర్వాత లైక్ ఎస్ఆర్ఇ మోడల్ ఉంది, ఎస్ఆర్ఇ మోడల్ ఉంటారు, ఎస్ఆర్ఇ అయిపోయిన తర్వాత ఇంకో మోడల్ వస్తుంది, అప్పుడు డెవాప్స్ అనేది మొత్తం జనాలు మర్చిపోతారు. ఓకే, సో జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ది టెక్నాలజీ రాదర్ దెన్ ద మెథడ్. ఓకే, సో మెథడ్ అనేది మీరు ఎక్కడైనా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇట్ మైట్ చేంజ్ డే బై డే. ఓకే, డే బై డే చేంజ్ అవుతుంది మెథడ్, టెక్నాలజీ సేమ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఆ టెక్నాలజీ ఏ ప్రోడక్ట్ మీద పని చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద మెథడాలజీస్ ఓకే, గో ఫర్ ద టెక్నాలజీ. ఓకే, క్యూబర్నెటిస్ అయినా ఉండొచ్చు, డాకర్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఈవెన్ గిట్ ల్యాబ్, గిట్ జెన్కిన్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెవాప్స్ ప్రెషర్స్ కూడా డెవాప్స్ అంటే మనం ఏం చేయలేము. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ అని చెప్పి ఎవ్రీ టైం నేను చెప్పేది, అది టెక్నాలజీ కాదు, అది ఒక మెథడ్. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్ఈ మోడల్ వచ్చింది, చాలా మంది డెవాప్స్ నుంచి ఎస్ఆర్ఈ మోడల్ కి మూవ్ అయిపోయినారు, చాలా కంపెనీస్ మూవ్ అయినాయి. ఇప్పుడు డెలాయిట్ తీసుకోండి, లేకపోతే ఐబిఎం తీసుకోండి. ఓకే, ఐబిఎం కూడా ఇప్పుడు డెవాప్స్ నుంచి ఎస్ఆర్ఈ మోడల్ కి మూవ్ అవుతుంది. డెలాయిట్ ఆల్రెడీ మూవ్ అయ్యి ఇప్పుడు 6-7 మంత్స్ అవుతుంది డెలాయిట్ ఎస్ఆర్ఈ మోడల్ మూవ్ అయ్యి. చాలా కొత్త ఆర్గనైజేషన్స్ అన్ని ఎస్ఆర్ఈ మోడల్ ని పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, సో ట్రై టు గెట్ ది మెథడాలజీస్ ఐడియాస్ తెచ్చుకోవడం ఏం తప్పు లేదు, కాకపోతే అదే టెక్నాలజీ అనుకోవడం తప్పు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ టెక్నాలజీ, ఇట్స్ అ మెథడ్. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మార్కెట్ లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ బూమింగ్ అప్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఎప్పుడైనా కానీ whenever you are thinking of a job as a fresher or if you want to switch your jobs, okay, think of the data side. Okay, data pipelines aina avanivandi data side ekkuva focus cheyadaniki try cheyandi, endukante ekkuva vachedi data side. Ippudu motta market anta data side e move avutundi kabatti. Okay, so ee technologies idea unna gaani meeku data side, ippudu data pipelines etla work chestayi, methods em em untayi. Okay, so ఒకసారి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి డేటా పైప్లైన్ మెథడ్స్ అనేసి. ఓకే, సో ఆ పైప్లైన్ మెథడ్స్ అన్ని ఎట్లా ఉంటాయి, డేటా ఎట్లా ఫ్లో అవుతుంది, మిడిల్వేర్లు ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఏమున్నాయి, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ఏమున్నాయి. ఓకే, యాజ్ ఎ క్లయింట్, యాజ్ ఎ ఇంజనీర్ ఏమండి, అడ్మినిస్ట్రేటర్, ఆర్కిటెక్ట్, హౌ యూ షోకేస్ ద డేటా టు ద క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకనే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇవన్నీ చాలా పాపులర్ అవుతున్నాయి. ఓకే, బట్ డేటా సైన్స్ అంటున్నారు జనాలు, కానీ డేటా సైంటిస్ట్ జాబ్ వేరు, ఆ డేటాని ఆ డేటా సైంటిస్ట్ దాకా తీసుకెళ్లే జాబ్ వేరు. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ గూగుల్ లేకపోతే సారీ ఫేస్బుక్ ట్విట్టర్ ఓకే సోషల్ మీడియాలో ఉన్న ఈ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో ఇక్కడ డేటా జనరేట్ అవుతున్నప్పుడు డేటా సైంటిస్ట్ డైరెక్ట్ వెళ్ళి డేటాని పిక్ చేసుకొని ఏదో చేసేయలేడు. ద డేటా షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద డేటా సైంటిస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు. ఏదైనా మోడల్స్ అప్లై చేయడమో లేకపోతే మెథడ్స్ అప్లై చేయడమో అక్కడ చేస్తాడు అతను. ఈ డేటాని అక్కడ దాకా తీసుకెళ్లేది మనమే. లైక్ ఇఫ్ యు ఆర్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఆర్కిటెక్ట్ ఆర్ ఎ డెవలపర్ ఆర్ ఎ టెస్టర్, ఓకే ఎవరైనా సరే, ఆ డేటా సైంటిస్ట్ దాకా ఈ డేటాని తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మధ్యలో ఏం జరుగుతుంది, అంత హ్యూజ్ డేటాని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, దాన్ని ఎట్లా మనము డేటా లైక్ ఇంజనీర్కి ఎట్లా ఇస్తున్నాము డేటా సైంటిస్ట్కి. ఓకే, సో మీరు ఇప్పుడు క్యాగిల్కి వెళ్ళి ఒక సిఎస్సీ ఫైల్ తీసేసుకొని మీరు డేటా సైంటిస్ట్ అంటే ట్రైనింగ్ ఎట్లుంటాయి డేటా సైంటిస్ట్ ట్రైనింగ్, ఓకే ఒక సిఎస్సీ ఫైల్ తీసుకొని ఈ సిఎస్సీ ఫైల్ పైన మనము ఈ రో పైన ఒక గ్రాఫ్, ఈ రో పైన ఈ కాలం పైన ఒక గ్రాఫ్, ఓకే ఈ రెండు కాంబినేషన్లో ఒక గ్రాఫ్ క్రియేట్ చేసేసి డేటా సైంటిస్ట్ నాలెడ్జ్ బేస్ ఇట్లా క్రియేట్ చేస్తారనమాట. మీకు రియల్ టైంలో ఒక సిఎస్వి, రెండు సిఎస్వీలు ఉండవు, హ్యూజ్ నెంబర్ ఆఫ్ సిఎస్వి డేటా ఉంటుంది. సో ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ సిఎస్వి డేటా ఎక్కడ స్టోర్ చేస్తారు, అసలు ఎలా వస్తుంది, ఓకే మధ్యలో పైప్లైన్స్ ఏం క్రియేట్ చేస్తారు, అసలు మిడిల్వేర్ అంటే ఏంటి, హౌ ద డేటా కమ్స్, ఓకే అసలు డేటా
ఇప్పుడు ఫేస్బుక్ లో ఉంది, ఫేస్బుక్ లో ఉన్న డేటా అసలు మీకు స్టోరేజ్ దాకా ఎట్లా వెళ్తుంది, స్టోరేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత దాన్ని మీకు డాష్ బోర్డ్, ఇప్పుడు మీరు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు డాష్ బోర్డ్ గ్రాఫ్స్ కలర్ఫుల్ గ్రాఫ్స్ కనిపిస్తాయి. టాబ్లూ అని ఒక కాన్సెప్ట్ లో టాబ్లూ లేని మీకు మొత్తము క్లైంట్ ఇప్పుడు నాలెడ్జ్ లేని క్లయింట్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఒక ఆర్గనైజేషన్ హోస్ట్ చేసిన, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ టెక్నికల్, నాకు టెక్నికల్ అవసరం లేదు, ఐ వాంట్ నో హౌ మై బిజినెస్ ఇస్ డూయింగ్, వాట్ ఈస్ ద గ్రాఫ్, వాట్ ఈస్ ద సేల్స్ ఆన్ దిస్ మంత్, లాస్ట్ మంత్ ఎట్లా ఉన్నాయి, హౌ ఇట్ విల్ బి ఇన్ ది ఫ్యూచర్, నెక్స్ట్ మంత్ లో ఎలా ఉంటాయి, హౌ ఐ కెన్ ఇంప్రూవ్ మై బిజినెస్ అనేది నా థీమ్. సో ఐ జస్ట్ వాంట్ సీ ద డిస్ప్లే విత్ ద గ్రాఫ్స్. ఓకే, నాకు ఈ గ్రాఫ్ కనిపించాలి, నా గ్రాఫ్ ఎట్లుంది, ఈ మంత్ ఎట్లుంది, లాస్ట్ మంత్ ఎట్లుంది, లాస్ట్ ఇయర్ ఈ మంత్ ఎట్లుంది, వచ్చే ఇయర్ ఎట్లుంటుంది అనే గ్రాఫ్ మాత్రమే నాకు కనిపించాలి, రైట్? సో ఇది మనము క్లయింట్కి ఎట్లా డిస్ప్లే చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఓకే, సో డోంట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ ఎవరో చెప్పి ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు చాలా చెప్తారు. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఏ డెవాప్స్ ఆర్కిటెక్ట్, ఓకే, నేను ఇప్పుడు ఒక ఫ్రెషర్ రాగానే ఆ డెవాప్స్ బాగుందబ్బా మార్కెట్లో నేర్చుకో అంటే వర్కౌట్ అవ్వదు అది. ఓకే, సో యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే, చాలా మంది కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఓకే, మీరు ఒక 5-6 ఇయర్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినారు, తర్వాత మీరు డెవాప్స్ కి మూవ్ అవుతున్నారంటే ఐ అగ్రీ, లైక్ ఐ సపోర్ట్ టోటలీ 100% మీరు త్రూ చేయగలుగుతారు దాన్ని. బట్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, లైక్ మీకు గ్యాప్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పీరియన్స్తో మీరు డెవాప్స్లో డైరెక్ట్ జాబ్ కొట్టాలి అంటే చాలా కష్టము. మీరు జాబ్ కొట్టినా కానీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే యూ షుడ్ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఈ ఇన్సిడెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, చేంజ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఏంటి, ఎజైల్ ప్రాసెస్ అంటే ఏంటి, స్టాండప్ కాల్స్ అంటే ఏంటి, చాలా ఉంటాయి. ఈ క్యాన్బన్ బోర్డ్స్ ఉంటాయి, ఓకే, అజైల్ ప్రాసెస్లో బోర్డ్స్ మీద రాస్తారు, బోర్డ్స్ పైన మీకు క్యాన్బన్ బోర్డ్స్ అని ఉంటాయి, ఓకే, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, దానిపైన మీ టాస్క్స్ ఎట్లా రాస్తారు, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఈ స్టఫ్ అంత ఉంటుంది. మీరు డెవాప్స్ అంటే మీకు ఆ నాలెడ్జ్ మొత్తం ఐడియా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే గిట్ నేర్చుకొని, జెన్కిన్స్ నేర్చుకొని, ఆ జెన్కిన్స్లో ఓ ప్రాజెక్ట్ పెట్టేసి, డాకర్ ఏదో పెట్టేసి, ఓకే, లేకపోతే ఏదైనా అప్లికేషన్ లాంచ్ చేసేసి, ఓకే నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి రెడీ అయిపోయినా. ఓకే, మార్కెట్లో కూడా అలాగే ఉన్నారు చెప్పే వాళ్ళు కూడా, లైక్ ఇట్ ఈస్ దేర్ దట్, లైక్ నార్మల్గా ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ జాబ్, ఇప్పుడు నేను ఒక ట్రైనర్ అనుకోండి, నా మెయిన్ ఎజెండా ఏముంటుంది, ఐ వాంట్ టు సర్వైవ్, సో వాట్ ఐ సే, డెవాప్స్ నేర్చుకోండి, డెవాప్స్ బాగుంది, ఈ టూల్ నేను నేర్పిస్తా, మీరు వెళ్తే మీకు జాబ్ వచ్చేస్తుందని చెప్తా. బట్ దట్ ఈస్ నాట్ ద సినారియో. యాజ్ ఎ ట్రైనర్ హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్, రైట్? సో మీకు ఎప్పుడైనా సరే దట్ ఈస్ లైక్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, టెక్నాలజీ కాకుండా ఆర్గనైజేషన్లో ఏమవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, టికెట్స్ ఎట్లా వస్తాయి, చేంజెస్ ఎట్లా రేజ్ చేస్తారు, ఏ చేంజ్ వస్తే మీరు ఎప్పుడు ఎవరిని అప్రూవ్ తీసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి, ఓకే, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఐ వాంట్ టాక్ అబౌట్ ఎ టెక్నాలజీ, ఓకే, అది వచ్చేసి కాఫ్కా. ఓకే, సో వై కాఫ్కా, లైక్ కాఫ్కా వచ్చేసి ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది మార్కెట్లో, చాలా మంది కాఫ్కా కాఫ్కా అంటున్నారు. ఓకే, నేను కాఫ్కా మీద ఒక 4 అవర్స్ వీడియో చేశా, ఓకే, మొత్తం లైక్ ఎండ్ టు ఎండ్ వీడియో చేశా, లైక్ వాట్ ఈస్ కాఫ్కా, కాఫ్కా ఎట్లా యూజ్ చేస్తారు, టోటల్ ల్యాబ్ కూడా నేను క్రియేట్ చేసి పెట్టా. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ లైక్ సిస్టమ్, హై ఎండ్ సిస్టమ్ కొందాం అనేసి అనుకున్నాను నేను యాక్చువల్గా, దట్ వాజ్ మై ప్లాన్. సో అందుకనే ఐ మేడ్ ఏ ప్రైస్ ఫర్ దట్, ఓకే, 4000కి ఇద్దాం అనుకున్నా ఫస్ట్లో. బట్ సో మెనీ పీపుల్ ఆర్ లైక్ ఫ్రెషర్స్ ఉన్నారు అండ్ దే ఆర్ స్టార్టింగ్ అప్, సో ఐ థాట్ ఆఫ్ ఆల్రెడీ వీడియో చేసేదాన్ని కాబట్టి ఐ జస్ట్ రిలీజ్ దాట్ ఇన్ ది మార్క్, లైక్ నార్మల్గా పబ్లిక్ వీడియోగా చేసేసేదాన్ని. ఓకే, సో ఇనిషియలీ ఇట్ వాజ్ అ ప్రైవేట్ వీడియో, నౌ ఇట్ ఈస్ అ పబ్లిక్ వీడియో. ఇఫ్ సమ్మన్ ఎనీ వన్ వాంట్స్ టు గో టు ది కాఫ్కా, ఓకే, గో త్రూ దాట్ వీడియో. ఓకే, 4 అవర్స్ వీడియో ఉంటుంది, మీరు ఆల్రెడీ మీకు ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందని తెలిస్తే ఆ వీడియో చూసారనుకోండి, కాఫ్కా వీడియో, ఇక డైరెక్ట్లీ గెట్ ఎ జాబ్ ఇన్ కాఫ్కా అడ్మినిస్ట్రేషన్, ఓకే, ఆ వీడియో చూస్తే. ఓకే, సో అంత క్లియర్గా నేను ఆ వీడియో పెట్టాను. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్, గో అండ్ చెక్ దట్ వీడియో.
కాఫ్కా 4 అవర్స్ వీడియో ఉంటుంది. ఓకే, సో కాఫ్కా అపాచీ కాఫ్కా అని మన ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్. ఓకే, సో వై అపాచీ కాఫ్కా ఇంపార్టెంట్ అయిందంటే, లైక్ ప్రతి డేటా పైప్ లైన్ లో ఇప్పుడు కాఫ్కాని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంక్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాబిట్ ఎంక్యూ, యాక్టివ్ ఎంక్యూ, వీ హావ్ లాడ్ ఆఫ్ మెసేజింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, బట్ కాఫ్కా వచ్చేసి ఇట్ ఈస్ రూలింగ్ రైట్ నౌ. కాఫ్కా ఎక్కువ పాపులర్ అయింది. కాఫ్కా వచ్చేసి కాంప్లికేటెడ్ కాదు, ఫస్ట్ థింగ్. ఓకే, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జావా, బట్ ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ ఉండదు. మీరు ఈజీగా ఒక టాపిక్ క్రియేట్ చేయొచ్చు, ఆ టాపిక్ లో మెసేజ్ పంపి ప్రొడ్యూస్ పబ్లిష్ చేయొచ్చు, అండ్ ఆ టాపిక్ లోంచి మెసేజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ అ పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మెథడ్ అంటాం దాన్ని. ఓకే, పబ్ సబ్ మెథడ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఒక క్లయింట్ కి నేను మెసేజ్ పంపాను. సింపుల్ ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్పాను. ఓకే, యాజ్ అ ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ అనివ్వండి లేకపోతే ఏదైనా అండి. ఇప్పుడు నా ఒక షాప్ ఉంది అనుకుందాం. ఓకే, లైక్ ఐ హ్యావ్ ఎ షాప్. ఓకే, సో ఇట్ మైట్ బి రీటైల్ షాప్. ఆ రీటైల్ షాప్ లో నేను ఏంటంటే నా సేల్స్ ఇన్ఫర్మేషన్, నా ఎవ్రీథింగ్, లైక్ సేల్స్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, నా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రోడక్ట్స్ నా సేల్స్ ఎట్లున్నాయని చూడాలనుకుంటానండి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జనరేట్ డేటా. రైట్, నాకు ఒక డేటా ఉంటుంది నేను సేల్ చేస్తున్నప్పుడల్లా. ఓకే, నా డేటా అంతా ఒక ఎక్సెల్ షీట్కి వెళ్తూ ఉంటుంది. రైట్, సో ఈ డేటాని నేను ఐ వాంట్ టు సీ హౌ మై బిజినెస్ ఇస్ వర్కింగ్. ఓకే, సో అప్పుడు నేను ఏం చేయాలి, ఈ డేటాని ఐ నీడ్ టు సెండ్ ఇట్ టు సమ్ డేటాబేస్, లేకపోతే ఎక్కడైనా స్టోర్ చేసి అక్కడి నుంచి నేను ఐ నీడ్ టు పుల్ ద డేటా అండ్ ఐ నీడ్ టు క్రియేట్ డాష్బోర్డ్. అప్పుడు నేను ఏం చేస్తానంటే, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఐ విల్ సెండ్ ఇట్ టు ఎ క్యూ. ఓకే, ఎందుకంటే నేను డేటా లాస్ అవ్వద్దు. ఓకే, అండ్ ఆల్సో ఏది పంపిస్తున్నానో ఆ డేటా నాకు డెస్టినేషన్కి వెళ్ళాలి. ఓకే, సో నాకు ఒక మిడిల్ వేర్ కావాలి. ఓకే, ఒక మెసేజింగ్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఓకే, ఇట్ మైట్ బి ఎస్క్యూఎస్ అవ్వచ్చు, ర్యాబిట్ ఎంక్యూ కావచ్చు, యాక్టివ్ ఎంక్యూ కావచ్చు, ఐబిఎం ఎంక్యూ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎంక్యూ కావచ్చు, కాఫ్కా అవ్వచ్చు. ఓకే, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, బట్ వై కాఫ్కా? వై కాఫ్కా అంటే, కాఫ్కా వచ్చేసి ఇట్ విల్ హ్యాండిల్ హ్యూజ్ డేటా. హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు కాఫ్కా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ టు స్ట్రీమ్ ద డేటా. ఓకే, సో మనకి కాఫ్కాలో కాఫ్కా, కాఫ్కా కనెక్ట్, కాఫ్కా స్ట్రీమ్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫ్లుయెంట్ కేసీక్వల్. ఓకే, సో మనం మాట్లాడేది అపాచీ కాఫ్కా గురించి. అపాచీ కాఫ్కా ఇస్ అన్ ఓపెన్ సోర్స్. ఓకే, సో ఈ ఓపెన్ సోర్స్లో ఏంటంటే, ఇప్పుడు నేను ఆ డేటాని ఆ టాపిక్కి పంపించి, ఆ టాపిక్ నుంచి నేను ఒక డేటాబేస్కి పంపిస్తాను. ఇట్ మైట్ బి ఎనీ డేటాబేస్. ఓకే, సో అన్నిటికీ కాఫ్కాలో ఓపెన్ సోర్స్ కాబట్టి, కమ్యూనిటీ వర్జన్ కాబట్టి, వీ హ్యావ్ ఎ ప్లగిన్స్. ఓకే, ప్లగిన్స్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, ప్లగిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంటిగ్రేట్ విత్ ఎనీ ప్రోడక్ట్. మీకు క్యాసెంటర్ అవ్వచ్చు, మైసీక్వల్ అవ్వచ్చు, DB2 అవ్వచ్చు, డీబీ ఎనీ డేటాబేస్ అవ్వచ్చు. ఓకే, ఎలాస్టిక్ సెర్చ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఎలాస్టిక్ సెర్చ్ కూడా నేను ఇంటిగ్రేట్ చేయొచ్చు నా కాఫ్కాని. ఇంటిగ్రేట్ చేసినప్పుడు, ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సెండ్ దట్ టు ఎ డేటాబేస్. దెన్ ఫ్రమ్ దట్ డేటాబేస్ ఐ విల్ పుల్ దట్ డేటా టు ఎ టాబ్లూ. ఆ టాబ్లూ అవ్వచ్చు, లైక్ మా టాబ్లూ లాగా ఇంకా ఎన్నో టూల్స్ ఉన్నాయి, కిబాన్ అవ్వచ్చు. ఓకే, సో ఐ విల్ షో కేజ్, ఓకే ఇది నా గ్రాఫ్, ఇది నా సేల్స్ ప్రోడక్ట్, ఇది నా ఇది. ప్రతి దగ్గర మీకు ఇప్పుడు గ్రాఫ్ సిస్టమ్ కానివ్వండి, డాష్బోర్డ్స్ ఇప్పుడు ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డాష్బోర్డ్స్ అనే కాన్సెప్ట్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఈ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి మెయిన్గా ఉపయోగపడేది ఇది స్ట్రీమ్. ఓకే, సో మధ్యలో చాలా మంది యూజ్ చేసేది కాఫ్కా. ఓకే, సో మీరు గూగుల్లోకి వెళ్ళి, ఓకే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి, యూ కెన్ టైప్ దట్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ యూజింగ్ కాఫ్కా. ఓకే, విచ్ కంపెనీస్ యూజింగ్ ఆర్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ యూజింగ్ కాఫ్కా అంటే మీకు ఒక పేజ్ వస్తుంది. ఓకే, cvki.apache.org అని ఆ పేజ్లో మీరు చూస్తే యూ కెన్ సీ లైక్ హూ వాట్ ఆర్ ఆల్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ కాఫ్కా అని. ఓకే, సో లైక్ లింక్డ్ఇన్, యాహూ, ట్విట్టర్, నెట్ఫ్లిక్స్, తర్వాత పింట్రెస్ట్, ఊబర్, పేపాల్, మోజిల్లా, సిస్కో, సో చాలా టాప్ లెవెల్ కంపెనీస్. ఓకే, ఈవెన్ ఒరాకిల్ కూడా. ఓకే, ఒరాకిల్ కానివ్వండి, క్లౌడ్ ఫ్లేర్ ఇలాంటి కంపెనీస్ అన్నీ మనకి కాఫ్కాని యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో కాఫ్కా ఇప్పుడు ఎవరైనా, లైక్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు
ఆర్ ఇఫ్ సమ్వన్ ఇస్ లుకింగ్ ఫర్ ఎ న్యూ టెక్నాలజీ, ఓకే ఏదైనా న్యూ టెక్నాలజీ మార్కెట్ లో బాగుందా, ఎలా ఉంటుంది ఈ టెక్నాలజీ నేర్చుకుంటే అని అనుకునే వాళ్ళు కాఫ్కాన్ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు నేను ఏదో చెప్తున్నా అనేసి మీరు వెళ్ళి ఓకే నేను కాఫ్కాన్ నేర్చుకుంటా నాకు జాబ్ వచ్చేస్తుంది అని కాదు. ఓకే, ఇన్ అండ్ అవుట్ ఏదైనా కానీ మీరు ఫస్ట్ యూనిట్ ఎక్స్ప్లోర్. ఓకే, ఎవరు ఏది చెప్పినా కానీ వాళ్ళు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఓకే, సో ఇవి ఇఫ్ ఐ మీన్ వన్ టెక్నాలజీ, ఇప్పుడు నేను స్టోరేజ్ లోనే ఉన్నా అనుకోండి, వర్కింగ్ అదే స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, నేను చెప్తా స్టోరేజ్ లో బాగుంటుందబ్బా మార్కెట్ వెళ్ళి నువ్వు స్టోరేజ్ నేర్చుకో అంటా, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ థింగ్, రైట్? ఇప్పుడు స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ మూవింగ్ టు క్లౌడ్. ఓకే, సో నాకు చాలా మంది కాల్ చేస్తున్నప్పుడు ఇదే అడుగుతాను, లైక్ హూ సజెస్టెడ్ దిస్ అంటే మా అన్న ఉన్నాడండి, మా అన్న ఆల్రెడీ చేస్తున్నాడు అందుకనే నన్ను నేర్చుకోమన్నాడు, నేను నేర్చుకున్నాను. ఇట్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే. ఓకే, మీరు ఎక్స్ప్లోర్ చేసి చూడండి ఒకసారి. ఓకే, ఏ టెక్నాలజీకి మూవ్ అయితే బాగుంటుంది అని చూసుకున్న తర్వాతనే మీరు మూవ్ అవ్వడం ఈజీ అవుతుంది. ఓకే, ఇఫ్ సమ్వన్ టెల్స్ యూ దట్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు చూస్ యువర్ టెక్నాలజీ. ఎందుకంటే మీకు ఆ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉందో లేదో, మార్కెట్లో ఎవరో నేర్చుకోమన్నారని నేర్చుకుంటే ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు నో, లెట్ యూ గైస్ నో కాఫ్కా అంటే ఏంటి, కాఫ్కా ఎలా ఉంది మార్కెట్లో అనేది. ఓకే, సో మన 4 అవర్స్ వీడియో ఉంది, మీకు ఎవరికైనా కాఫ్కా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కాఫ్కాలో అడగండి. ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఏ వీడియో వేర్ కాఫ్కా, లైక్ మనము కాఫ్కాని క్యూబర్నెటిస్లో అండ్ ఆల్సో డాకర్స్లో ఎట్లా హోస్ట్ చేస్తామో చూపించడానికి ఒక వీడియో చేస్తా. So I'm trying to set up my system. So our system set up and then I'll do that. Okay. So if you have any questions on Kafka or anything, just ask me. Hi. My doubt is that general interview questions are set up to total technology. ఇప్పుడు పైథాన్ అంటే కదా, డాకర్ అడుగుతున్నారు, క్యూబర్నెట్స్ అడుగుతున్నారు, స్వాగర్ అడుగుతున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం ప్రతి ఒక్క దాన్ని టచ్ చేస్తామా? లేదు, అన్ని ఏం టచ్ చేయమా, అట్లా ఏమి ఉండదు. అంటే మీరు ఫస్ట్ థింగ్, మీరు రెజ్యూమ్లో పెట్టకపోతే వాళ్ళు అడగరు. ఓకే, అంటే 80% ఆఫ్ ద పీపుల్ వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ ఆస్క్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ రెజ్యూమ్. ఓకే, ఫస్ట్ మీ రెజ్యూమేలో ఏదిందో చూసే వాళ్ళు అడుగుతారు. ఓకే, సో కొంతమంది ఏంటంటే రెజ్యూమే లేకుండా అడుగుతున్నారంటే దే హ్యావ్ దట్ రిక్వైర్మెంట్ అని అర్థం. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్లో ఆ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, బట్ మీరు రెజ్యూమేలో పెట్టిననుకోండి, వాడికి అవసరం లేకుండా అడుగుతాడు, ఎందుకంటే మీరు రెజ్యూమేలో పెట్టారు కాబట్టి. దట్ ఈస్ హౌ పీపుల్ డూ ది ఇంటర్వ్యూస్. ఓకే, జనరల్గా మనం ఏం చేస్తామంటే రెజ్యూమే చూసి ఓకే ఇది పెట్టా, ఓకే ఇది వచ్చా, ఓకే నీకు ఇది కూడా వచ్చా. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ దే డోంట్ నో, లైక్ వాళ్ళకి ఏంటంటే కొంచెం అవగాహన ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి రిలేటెడ్ ఉండదు. చాలామంది అలా పెడతారు రెజ్యూమ్స్, అంటే ఒక ప్రోడక్ట్కి ఒక ప్రోడక్ట్కి రిలేషన్ లేకుండా రెజ్యూమ్లు పెడుతుంటారు. ఓకే, సో ఆ టైంలో ఇప్పుడు నేను క్యూబర్నెటిస్ మీద ఓపెన్ షిఫ్ట్ మీద యాన్సిబుల్ ఇట్లా పెట్టినా అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది, అరే నేను ఓన్లీ నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నేనే చేయలేదు, అబ్బాబ్బా ఈ క్యాండిడేట్ చాలా పెట్టిన టెక్నాలజీస్ అనే వాడు ఆ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేస్తాడు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడు అప్పుడు మిమ్మల్ని. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం రెజ్యూమేలో పెట్టినట్టు నేర్చుకోవాలి, ఏ చిన్న పాయింట్ అయినా సరే. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ అని పెట్టేసి మనం ఎక్కడ లేని టాప్ సర్వీసెస్ అన్నీ పెడతాం, అసలు ఆ సర్వీసెస్ అవసరమా, ఆ సర్వీసెస్ అవసరం లేదా మనకి అని మనం చూడం రెజ్యూమేలో. అసలు ఆ రెజ్యూమేలో అన్ని సర్వీసెస్ ఎందుకు పెడుతున్నావు నువ్వు, ఎందుకు పెట్టాలి, నీ క్లయింట్ ఎవరు, ఆ క్లయింట్కి ఆ ప్రాజెక్ట్కి ఆ సర్వీస్ అవసరం ఉందా లేదా చూసుకొని మనం రెజ్యూమే పెట్టాం అనుకోండి, అప్పుడు మనకు వాడు అడిగినప్పుడు మనం స్కిప్ చేయొచ్చు. మా క్లయింట్ మేము ఈ సర్వీస్ ఎప్పుడు వాడలేదు, ఐ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ దట్ బట్ ఐ నెవర్ ఇంప్లిమెంటెడ్ దట్ సర్వీస్. ఓకే, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ డెఫినెట్లీ వర్క్ ఆన్ దట్ సర్వీస్ అంటే సరిపోతుంది. బట్ మనం ఏం చేస్తామంటే, లైక్ విల్ సే, ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఇట్లా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని పెడతారు కొంతమంది. ఐ హావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టెక్నాలజీ, ఐ హావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టెక్నాలజీ అన్నప్పుడు డెఫినెట్గా మనకి ఈ క్వశ్చన్ షూట్ అప్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు రెజ్యూమే అవుట్ ఆఫ్ రెజ్యూమే వెళ్ళినా కానీ మీరు ఈజీగా చెప్పేయచ్చు, నేను ఆ సర్వీస్ పైన పనిచేయలేదు, సో ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దట్ సర్వీస్ డెఫినెట్లీ ఐ విల్ డూ అని చెప్పచ్చు.
థ్యాంక్ యూ. మీకు స్వాగర్ ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా ఐడియా ఉందండి? వీడియోస్ అయితే చేయలేదు బ్రో స్వాగర్ ఫండ్. మన సబ్స్క్రైబర్స్ లో ఉన్నారనుకుంటా స్వాగర్ తెలిసిన వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ. హలో చెప్పండి బ్రో. బ్రో నేను ఒక ఇష్యూ పోస్ట్ చేశాను కదా, సో డాక్టర్ లో చూడండి. అవును బ్రో. సో అంటే మా టాస్క్ ఇచ్చారు, సో వాళ్ళు అడుగుతున్నారు మాట అప్లికేషన్ లాక్స్ కావాలి అని. మీకు ఏది, మీకు ఏది ఏదైనా సరే అప్లికేషన్లో వచ్చేదంతా మీకు డాకర్ లాగ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటే మనం అప్లికేషన్ని కంటైనర్లో వ్రాప్ చేస్తున్నాం, సారీ కంటైనర్లో వ్రాప్ చేస్తున్నాం కాబట్టి కంటైనర్లో లాగ్స్ చెక్ చేస్తున్నప్పుడు మీకు అప్లికేషన్ లాగ్స్ కనిపిస్తాయి, డెఫినెట్గా కనిపిస్తాయి. మీరు చెప్పండి ఒక అప్లికేషన్ చెప్పండి ఎగ్జాంపుల్ ఏదైనా. సో ఇప్పుడు ఇంజినిక్స్ ఉందండి. ఓకే. సో దాంట్లో లాక్స్ ఎక్కడ వస్తారు, లాక్స్ వస్తాయి కదా అందులో అసలు ఎర్రర్ లాక్స్ ఉంటాయి కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. యాక్సెస్ లాక్స్, ఎర్రర్ లాక్స్ ఉంటాయి కదా. సో వేర్ లాక్ చేసంటారా మీరు? ఏంటండి వేర్ లాక్ మెసేజ్ అంటారా బ్రో? వేర్ లాక్ మెసేజెస్. అవును. అవి క్లౌడ్ వాచ్ లో నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుంది. అంటే ఈ ఎన్విరాన్మెంట్ లో మల్టిపుల్ ఏపీఎస్ ఉన్నాయండి, సో అవి లాక్స్ అవి కావాలంటున్నారు కస్టమర్స్. సారీ ఏంటి, మల్టిపుల్ ఏపీఎస్ అన్ని కంటైనర్స్ లో ఉన్నాయి. అవును, మీకు కంటైనర్ లాక్స్ అన్ని మీకు క్లౌడ్ వాచ్ మూవ్ చేయొచ్చు ఈసీఎస్ లో. అది ఆల్రెడీ ఉందండి. సో వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ లాక్స్ అడుగుతున్నారు, సో కంటైనర్ లోపల ఉన్న అప్లికేషన్ లాక్స్ మీకు డైరెక్ట్ వచ్చేస్తే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను డాకర్ లాగ్స్ అని అనుకోండి, డాకర్ లాగ్ కంటైనర్ ఐడి. ఒక విషయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నాది నాగియోస్ ప్లగిన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది అప్లికేషన్ లాగ్ ఇది. ఓకే ఓకే, డాకర్ లాగ్స్ అని వచ్చాను. సో మీకు అప్లికేషన్ లాగే చూపిస్తుంది, ఎందుకంటే కంటైనర్ అంటే సెపరేట్ ఎంటిటీ కాదు కదా, మనం దాంట్లోనే అప్లికేషన్ ర్యాపప్ చేస్తున్నాం. సో మీకు ఏ ఇష్యూ వచ్చినా కానీ మీకు దీంట్లో కనిపిస్తుంది. ఇది సేమ్ వే విత్ క్యూబర్నెటిస్ లో కూడా. ఇప్పుడు క్యూబర్నెటిస్ లో కంటైనర్ని మనము పాడ్ లో ర్యాప్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మీరు క్యూబ్సిటిఎల్ లాగ్స్ ఆ పాడ్ నేమ్ కొట్టారనుకోండి, మీకు మొత్తము అప్లికేషన్ లాగ్స్ మొత్తం చూపిస్తుంది. ఓకే. యా, అండ్ ఇప్పుడు ఇంజినిక్స్ వెళ్ళంటే అది, సో అది రిక్వెస్ట్ ఎవరైతే పెట్టింది ఇవన్నీ, సో అవి అవే డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. అదే డిస్ప్లే చేస్తుంది మోస్ట్లీ, మీకు అప్లికేషన్ లాగ్స్ మొత్తం కనిపిస్తాయి. మీకు ఇప్పుడు ఏమంటారు గ్రెప్ చేసి చూడలేదా మీరు? గ్రెప్ అంటే నా సిస్టమ్ చాలా స్లోగా ఉంది. గ్రెప్ టైల్ కమాండ్ యూస్ చేసి 10 అవుట్ చేసినా కూడా రావట్లేదు, దానిలో స్టక్ అవుతుంది. ఓకే ఓకే,
మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు కనిపిస్తుంది లాక్స్. సో ఏదైనా డౌన్ చేసి చూద్దామన్నా ఓకే, స్పెసిఫిక్ టు కంటైనర్ లాక్స్. సో మనం అప్లికేషన్లో ఏదైనా డౌన్ చేయాలి, సర్వీస్ పనిచేస్తుంది కదా. ఓకే సర్వీస్ ఓకే పర్టికులర్ టు ఎంజాయ్ అనేది చూపించట్లేదు. లుకింగ్ ఫర్ షెల్ స్క్రిప్ట్స్ అంటే ఒకసారి ఇంజినిక్స్ రన్ చేసి బ్రౌజర్ అండి. సో అప్పుడు చూపిస్తుంది అనుకుంటా, యాక్సెస్ లాగా అప్పుడు క్రియేట్ అవుతుంది. కంటైనర్ అప్ చేస్తున్నారు కదా, ఒకసారి బ్రౌజర్ లో చేయండి. నేను ఎక్స్పోజ్ చేయలేదు బ్రో. ఎక్స్పోజ్ నేను జస్ట్ లాక్స్ జనరేట్ అయితే చూస్తున్నా, అంటే ఎక్స్పోజ్ చేయలేదు. డాక్టర్ రాకుండా సర్వీస్ ఉంది, ఆల్రెడీ స్టార్ట్ లో ఉంది కాబట్టి. ఓకే, స్పెసిఫిక్ టు ఈ లాక్స్ కంప్లీట్లీ అంటారా మీరు? ఫైల్ ఓకే, ఎర్రర్ లాస్ ఎట్లా జనరేట్ చేయాలి? యాక్సెస్ లాక్ కూడా ఎంపీగానే ఉంది. ఎర్రర్ లాక్ అంటే ఏదైనా మీకు ఇండియా ఐడియా ఉందా ఎర్రర్ క్రియేట్ చేయడానికి? లేదండి. సో యాక్సెస్ అంటే మనం బ్రౌజర్ లో యాక్సెస్ చేసినప్పుడు రిక్వెస్ట్ వస్తుంది కదా, సో ఆ రిక్వెస్ట్ ఇక్కడ చేస్తుంది. ఇది ఫర్ చేసేస్తున్నాడు మెసేజెస్, అందుకని మీకు కనిపించట్లేదు. ఓకే ఓకే, డేవ్ ఎస్టిడి అవుట్ ఎస్టిడి ఆర్ చేస్తుంటాడు. ఓకే ఓకే, మోస్ట్లీ అయితే కనిపిస్తాయి, ఎందుకంటే క్యూబ్సిటిఎల్లో మీకు జనరల్గా క్యూబర్నెటిక్ సైడ్ లో అయితే మీకు లాక్స్ కనిపిస్తాయి కాబట్టి అది డెఫినెట్ గా కంటైనర్ ని మనం ర్యాప్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ లాక్స్ కంపల్సరీ కనిపించాల్సిందండి. ఏంటది, నిన్న మొన్న ఎక్స్ప్లోర్ చేశానండి, వాళ్ళు ఫ్లూయెంట్ బిట్ లాక్స్ ఎక్కడికైతే పంపాలని చూపిస్తున్నారు తప్ప ఏ అనేది ఎవరు చెప్పట్లేదు. సో ఎక్కడి నుంచి తీసుకోవాలని. ఓకే, అంటే మీకు లాగ్ తెలియట్లేదు అంటారా? స్పార్గెట్ లో మన హార్డ్వేర్ అదే మన ఇన్ఫ్రాకి ఛాన్స్ ఉండదు కదండి లాగిన్ అవ్వడానికి కానీ. సో అంటే మీకు ఆల్రెడీ AWS సపోర్ట్ కి ఒక మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మెయిల్ చేశాను ఆల్రెడీ. కాల్ ఉంటుందా 24/7? సో విత్ఇన్ చేయలేదండి. సో మామూలుగా మెయిల్ చేశాను,
కాల్ చేసే వాళ్ళు వెంటనే చెప్తారు 24/7 కాల్ ఉంటారు వాళ్ళు. మీ ఆల్రెడీ కస్టమర్ ఐడి ఉంటుంది కదా ఆర్గనైజేషన్ ఐడి, అది చెప్తే సరిపోతుంది. ఆల్రెడీ పెయిడ్ మెంబర్స్ కదా మీరు. సో అదే 2 డేస్ నేను ట్రై చేస్తానంట. అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఎప్పుడైనా ప్రోడక్ట్ మనము బై చేస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రగుల్ అవ్వద్దు, ఎందుకంటే వాడు డబ్బులు కడుతున్నాయి కాబట్టి వాడు ఎట్లనే డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు. అదే ఓపెన్ సోర్స్ అంటే నిజంగా మనం కమ్యూనిటీ వర్జన్లో కమ్యూనిటీస్లోకి వెళ్ళి సర్చ్ చేసి స్ట్రగుల్ అవుతే అది ఓకే బ్రో. మీకు నెక్స్ట్ వీక్ అయినా ఆ నెక్స్ట్ వీక్ అయినా ఏదైనా ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఏమైనా పోస్ట్ చేయండి, సో దట్ విల్ డిస్కస్. ఓకే, ఏదైనా ఒక టెక్నాలజీ చేద్దాం ఎవ్రీ వీక్. ఓకే, లైనక్స్ తర్వాత AWS అయినా గూగుల్ క్లౌడ్ అయినా తర్వాత క్యూబర్నెటిస్ డాకర్స్ డెవాప్స్. ఓకే, సో ఇట్లా చేసి ఏంటంటే అందరికీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి అండ్ ఎట్లా ఆన్సర్ చేయాలనేది అవగాహన ఉంటుంది. బ్రో యా బ్రో చెప్పండి. ఛానల్లో పేమెంట్ ఇవ్వట్లేదండి జాయిన్ అవ్వడానికి. ఏంది బ్రో మీది యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి కార్డ్స్ యాక్సెప్ట్ అవ్వట్లేదు? అది అవుతుంది బ్రో, యాక్చువల్గా ఛానల్ జాయిన్ అయ్యారు నాకు కూడా. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంటర్నేషనల్ పర్మిషన్ ఉండాలి, ఇంటర్నేషనల్ కార్డ్ ఉండాలనుకో, అంటే ఇంటర్నేషనల్ది ఏదో చెక్ బాక్స్ ఉంటుంది బ్రో క్రెడిట్ కార్డ్లో, అది చెక్ చేయాలనుకుంటా వీసాలో. అయితే ఐడియా లేదు నాకు కూడా, నేను ఎప్పుడు చేయలేదు. అదే ఏమొస్తుంది అంటే మన స్పెసిఫిక్ ఇష్యూ ఎర్రర్ కార్డ్ నెంబర్ ఎర్రర్ అని వస్తుంది. కార్డ్ నెంబర్ ఏదో రా తెలియదు బ్రో, మరి చూడాలి. అదే లాస్ట్ మంత్ డిసేబుల్ చేశారు కదా మన SBI కార్డ్, ఏదైనా కార్డ్స్ డిసేబుల్ అయిపోయినాయి మరి ఇంటర్నేషనల్ వి, అవి ఏదైనా ఎనేబుల్ చేస్తే పేమెంట్ తీసుకునేద్దాము. ఎందుకంటే మొన్న 20 డేస్ బ్యాక్ నుంచి డిసేబుల్ చేశారనమాట అన్ని కార్డ్స్ మీద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి, ఇలాంటి ట్రాన్సాక్షన్ డిసేబుల్ చేశారు మరి. సో మీరు ఎనేబుల్ చేసుకోండి, మీరు కస్టమర్ కేర్ తో జస్ట్ ఎనేబుల్ చేయండి అంటే అప్పుడు ఏమైనా వర్క్ అయింది. ఓకే కృష్ణ అడుగుతున్నా. హలో బ్రో, అదే అదే సైడ్ డెవాప్స్ ఎక్స్ఛాంజ్కి చేంజ్ చేస్తున్నారు అన్నమాట కదా. ఏంటి బ్రో డెవాప్స్ ఇంజనీర్ నుంచి ఎస్ఆర్ ఇంజనీర్కి చేంజ్ చేస్తున్నారు అన్నారు కదా ఆర్గనైజేషన్స్? అప్పుడు రోల్స్ ఏమైనా చేంజ్ వస్తాయి? సేమ్ రోల్స్ అప్పుడు జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేస్తున్నారా, లేకపోతే యాక్టివిటీస్ ఏమైనా మారిపోతాయా? ఎస్ఆర్ మోడల్ అంటే మొత్తం మెథడ్ చేంజ్ అవుతుంది బ్రో. ఓకే, అంటే ఇప్పుడు ఎస్ఆర్ ఎట్లుంటుందంటే అన్ని టీమ్స్ నుంచి, నేను లాస్ట్ టైం చెప్పిన కదా ఒక్కొక్క, ఇప్పుడు నా టీంలో 5 మెంబర్స్ ఉన్నారనుకో, నేను ఒక ఇది టీంలోకి వెళ్తా, ఇంకొక అతను ఇంకో టీంలోకి వెళ్తాడు, ఇంకొక అతను ఇంకో టీంలోకి వెళ్తాడు, అందరికీ క్రాస్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, 5 టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, 5 టెక్నాలజీస్ పైన ఏమవుతుంది అనేది మొత్తం అవగాహన రావాలి. ఓకే, అంటే మీరు అంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు ఇంకో టీం ఫామ్ అయ్యి ఆ టీంలో పనిచేస్తారు అన్నమాట. బ్రదర్ చెప్పండి, ఇది కూబర్నెటిస్ ఇన్స్టాలేషన్ ఏ మెథడ్ బెటర్ బ్రదర్? ఇప్పుడు క్యూబేడిఎం అని మినీ క్యూబ్ అని క్లౌడ్ ఉంది, లేకపోతే ఆన్ ప్రిమిసెస్ ఉంది. సో మనం వర్క్ చేసుకోవడానికి, లేకపోతే మనం కొద్దిగా స్టాండర్డ్ గా ఉండడానికి, ఏదన్నా ఇంటర్వ్యూలో చెప్పడానికి కానీ ఏ మెథడ్ అయితే బెటర్ గా ఉంటది? సపోజ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ప్రాక్టీస్ అయితే మినీ క్యూబ్, రియల్ టైమ్ సెటప్ లాగా, రియల్ టైమ్ దీనిలాగా ఉండాలంటే క్యూబేడియం. అంటే సపోజ్ మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అడిగాను అనుకోండి, మీరు క్యూబేడియం ఆన్ ప్రిమిసెస్ లో చేస్తారా లేకపోతే క్లౌడ్ లో చేస్తారా, ఎలా అని అడిగితే మనం ఎలా చెప్పాలి ఆన్సర్ అనేది? క్లౌడ్ లోనే చెప్పొచ్చు, క్లౌడ్ లో ఇప్పుడు AWS క్లౌడ్ అని చెప్పొచ్చు, GCP చెప్పొచ్చు.
రెండింటిలో డిఫరెన్స్ ఏముంటది అంటే క్యూబేడియం లో మొత్తం మీరే మేనేజ్ చేస్తారు, మాస్టర్స్ నోట్స్ వర్క్ నోట్స్ అంతా మీరే మేనేజ్ చేస్తారు క్యూబేడియం లో. మీకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయితే మాస్టర్ మొత్తం వాడు హ్యాండిల్ చేస్తాడు. ఏదైనా కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పర్టికులర్ వర్కర్ నోడ్ లోకి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే మాస్టర్ అంటే వాడు మేనేజ్ చేస్తారు కాబట్టి కామన్ గా మాస్టర్ లోకి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా ఏదైనా కమాండ్? మనము సో క్యూబర్నెటిస్ కి కనెక్ట్ అవ్వాలంటే మనకు ఒక ఏపీఐస్ ఉంటాయి. ఓకే, సో ఆ ఏపీఐ కనెక్ట్ అవ్వాలంటే వి ఆర్ యూజింగ్ ద కమాండ్ యూటిలిటీ కాల్డ్ క్యూబ్సిటిఎల్. ఓకే ఓకే, మీరు క్యూబ్సిటిఎల్ యూజ్ చేస్తే మీరు ఆ క్యూబ్సిటిఎల్ నుంచి మీరు కనెక్ట్ అయ్యి చేస్తారు. ఇక క్యూబేడియం అనుకోండి, క్యూబేడియం అయితే మీరు పర్టికులర్ నోడ్లోకి వెళ్ళి చేస్తారు. అదే మీకు గూగుల్ క్లౌడ్ ఐబీఎం క్లౌడ్ అయితే వాళ్ళు ఏంటంటే మీరు ఎస్ఎస్ఓ లాగిన్ చేయగానే మీ ల్యాప్టాప్ లో క్యూబ్సిటిఎల్ ఉంటే సరిపోతుంది, మీరు ఆ నోడ్కి వెళ్ళి లాగిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అది మీరు ఎప్పుడన్నా ప్రాక్టీస్ సెషన్ ఏదన్నా పెడితే మాకు యూస్ఫుల్ అయిద్దేమో. అంటే బేసిక్స్ స్టార్టింగ్ స్ట్రగుల్ అవుతున్నాం, ఎలా ఇన్స్టాల్ చేయాలి అసలు. మినీ క్యూబ్ ఓన్లీ మినీ క్యూబ్ పెట్టారు. అవును, అంటే వేరే ఇలాగే ప్రాసెస్ ఓన్లీ క్యూబర్నెటిస్ క్యూబేడియం చేయాలి బ్రో. క్యూబేడియం చేయాలంటే ఫస్ట్ నాకు అది ర్యామ్ సపోర్ట్ చేయాలి, నాది 8GB ర్యామ్ ల్యాప్టాప్. క్యూబేడియం అంటే ఇప్పుడు మనకి అది ఆన్ ప్రీమిసెస్ అంటే నాకు 3 వర్చువల్ మెషిన్స్ ఉండాలి. ఓకే, అంటే 4GB సరిపోతుంది యాక్చువల్లీ ఆన్ ప్రీమిసెస్. యా, అంటే 2GB మాస్టర్ కి 1GB వర్కర్ నోడ్ కి 1GB వర్కర్ నోడ్ కి ఇచ్చేసాం అనుకోండి వర్క్ అవుతుంది. కానీ ఈ విండోసే 3GB తీసుకుంటుంది, నేను అది ఇన్స్టాల్ చేస్తే నాది మొత్తం ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది. ఓకే, మనకి క్లౌడ్ లో ఏమైనా ఈజీగా ఉంటుందా బ్రో? ఎందుకు అంటే ఎంఎస్ ఎజూర్ లో గానీ వీళ్ళు 1 మంత్ ఫ్రీగా ఇస్తున్నారు అమౌంట్ అనేది ఒక 12,000 రూపీస్ దాకా. ఓకే, సో ఆ 12,000 రూపీస్ లో మీరు ఏ సర్వీస్ అన్నా తీసుకోండి, ఒక 1 మంత్ పాటు అల్టిమేట్ గా ఒక 10 మెంబర్స్ పట్టుకోవచ్చు, ఒక 5 to 10 మెంబర్స్ దాకా ఎజూర్ క్లౌడ్ లో. ఓకే, ఏ సర్వీస్ అయినా తీసుకోండి, ఇంకా అజూర్ అజూర్ వాడు ఇస్తున్నాడు. అజూర్ వాడు ఒక 12,000 ఇస్తాడు ఒక 1 మంత్. మీరు అల్టిమేట్ గా ఎనీ సర్వీస్ ఎనీ టైమ్ ఇంకా 12,000 రూపీస్ అంటే మీరు అట్లా వాడుకోవచ్చు అనమాట. ఒక మెంబర్ ఉంటే ఆ మెంబర్ కి చేసుకుంటే 5 మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు ఆ క్లౌడ్ ని, అజూర్ క్లౌడ్ ని. అందులో యూజర్స్ మన ఐఐఎం లా క్రియేట్ చేసుకుని, సో మా యూజర్ ఐడి ఇది అని చెప్పేసి వాడికి రోల్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాం కదా ఏడబ్ల్యూఎస్ లో లాగా. సో అజూర్ లో కూడా కాంట్రిబ్యూటర్ అని ఒకటే నోడిస్తాడు బ్రో? లేదు బ్రో, ఒకటే నోడిస్తాడా? నాకు తెలిసి ఒకటే నోడిస్తాడు. ఎవరైనా లాగిన్ చేయొచ్చు బ్రో అజూర్. అంటే 1 ఇయర్ ఫ్రీ ఉంటుంది సబ్స్క్రిప్షన్, 1 మంత్ సబ్స్క్రిప్షన్ నాకు అర్థం కాదు. అంటే 1 మంత్ లో మాత్రం ఫుల్ గా ఉంటది అన్నమాట యాక్సెస్. ఆ 1 ఇయర్ లో మాత్రం కొన్ని సర్వీసెస్ ఉంటాయి, బేసిక్ సర్వీసెస్ మన ఏడబ్ల్యూఎస్ లో ఎలా అయితే ఇస్తారు. ఏడబ్ల్యూఎస్ లో ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్ లో ఒక 12,000 వస్తుంది. మేము ఎందుకంటే క్రియేట్ చేసాము కొంతమంది ఇలాగే కలిసేసేసి అజూర్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఒక 1 మంత్ ఒక 3-4 మెంబర్స్ షేర్ చేసుకుని వాడతాము. ఏదన్నా అంటే అంటే గ్రూప్ కింద ఏం అక్కర్లేదు, అంటే అందరిది ఇలా వేస్ట్ అయిపోతుంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి 4-5 మెంబర్స్ అదే క్రెడెన్షియల్స్ వాడతారు. దిస్ మంత్ నేను తీసుకుంటున్నప్పుడు ఇది యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ వాడండి అని చెప్పేసి వాళ్ళు సెపరేట్ యూజర్ ఐడి అను పాస్వర్డ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అదే యూజర్ కింద మాస్టర్ యూజర్ ఉంటారు, సో వేరే యూజర్స్ ఉంటారు వాళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట యూజర్ లో. అంటే మీకు ఎప్పుడన్నా ఇలా అమౌంట్ ఇదిగా వస్తుంది అంటే ఎప్పటికప్పుడు మనం అజూర్ లో ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని యాహూ మెయిల్ కానీ జీమెయిల్ కానీ మనం క్రియేట్ చేసుకుంటే 12,000 రూపీస్ ఎట్లయినా వాడేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ క్యూబేడియం నుంచి ఏంటంటే బ్రో మనకి ఏంటంటే క్లియర్ పిక్చర్ క్లియర్ అవగాహన వస్తుంది. అంటే మనం బ్యాకప్స్ ఎట్లా చేస్తాము, ఆడిట్ లాగ్స్ ఎట్లా చూస్తాము, ఇట్లాంటి సినారియోస్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు క్యూబేడియం. క్యూబేడియం లో బెటర్ అంటారు మీరు? అంటే ఆన్ ప్రీమిస్ అంటే మనమే ఓనర్షిప్ అన్నట్టు. అవునవును, అది బెటర్. అంటే మీరు ఒకసారి అజూర్ కి ఒకసారి ట్రై చేయండి. యా, అజూర్ ట్రై చేస్తే కూడా మనకి 2 నోట్స్ ఇస్తున్నారు అంటే లైక్ మనం మొత్తం ఇంప్లిమెంట్ చేసి చూపించొచ్చు. కూబర్నెటిస్ కూడా ఉంటది అన్నమాట అజూర్ లో కూడా. కూబర్నెటిస్ సర్వీస్ మనకి ఏకేఎస్ కూడా తీసుకుని అలాగే ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట.
ఇక వన్ మంత్ పాటు మీరు అమౌంట్ ఏమి ఆటోమేటిక్ గా అది తీసుకోదు అమౌంట్ వన్ మంత్ అయిపోయిన తర్వాత. మన ఏడబ్ల్యూఎస్ లో లాగానే ఫ్రీ ట్రయల్ అని ఉంటది, అక్కడ కూడా ఫ్రీ ట్రయల్ అని ఉంటది. ఇక్కడ ఏదో ఉంటది కదా మైక్రో అని మనకి ఏడబ్ల్యూఎస్ లో, అక్కడ యజూర్ లో వచ్చేసేసి ఫ్రీ ట్రయల్ అని ఉంటది. మీరు సబ్స్క్రిప్షన్ అది పేమెంట్ చేసేదాకా కూడా మీకు వన్ మంత్ అయిపోయిన తర్వాత డిజేబుల్ అయిపోయింది. ఓకే, సో మీ సర్వీసెస్ అన్ని ఆన్ చేసి ఉంటాయి కదా కామన్ గా, ఆన్ చేసినప్పుడు వన్ మంత్ అయిపోయిన తర్వాత అవి అలాగే స్టక్ అయిపోయి ఉంటాయి. మీరు గనక ఎనేబుల్ చేస్తే అప్పుడు అమౌంట్ పే చేస్తాం మనం. అప్పటిదాకా ఏమి అంటే వితౌట్ మాన్యువల్ ఇంటరప్షన్ దే డిడెంట్ టేక్ అవర్ అమౌంట్ అన్నమాట. చెక్ చేసా బ్రో, మరి మనం చేయగలిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మన కొలీగ్స్ కూడా ఇలాంటి ట్రై చేస్తారు అన్నమాట, ఎందుకంటే అది బాగా వాడేస్తారు ఇక ఈసీ టూ మిషన్ గానీ స్టోరేజ్ గానీ అందులో ఇక సేమ్ టు సేమ్ అన్నమాట అన్ని. అలా సేమ్ ఈసీ టూ మిషన్ వాడుకునే బదులు అవి వాడుకుంటారు, మంచి ర్యామ్ మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అన్నమాట యజూర్ లో. ఓకే, కాబట్టి అందులో టెర్మినాలజీ వేరు, ఇక మన ఈసీ సేమ్ అదే చెప్తున్నా, అదే తెలుసు కాబట్టి. ఇప్పుడు కుబర్నెటీస్ సర్వీసెస్ ఇన్స్టాలేషన్స్ ఏడబ్ల్యూఎస్ అజూర్ గూగుల్ వీటిల్లో ఏకేఎస్ ఈకేఎస్ అంటూ ఇలా ఉన్నాయి కదా, అవి ఇన్స్టాలేషన్స్ పార్ట్ పెట్టండి అంటే చేసి వీడియోస్. ఓకే, తెలుగులో లేవు. అవును బ్రో, అది యూజ్ఫుల్ అయితే. ఎందుకంటే మేము స్ట్రగుల్ అయ్యేది కూడా ఎవరైనా స్టార్టింగ్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏం చేయాలి అదే ట్రబుల్. సో అది చేసిన తర్వాత సో ఎవ్రీథింగ్ ఏంటంటే కొంతమంది మేము స్ట్రగుల్ అవుతున్నాం అనమాట యాక్చువల్ గా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏది బెటర్ అనేది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత కామన్ గా కొన్ని కమాండ్స్ వర్క్ అవుతాయి కాబట్టి అప్పుడు ప్రాక్టీస్ ఎలా డిస్కషన్స్ పెరుగుతాయి బాగా. అది అదే ఇప్పుడు డాకర్ అన్నారు కదా, డాకర్ అనేది ఇన్స్టాల్ చేయటం ఎలా అనేది ఓకే తెలిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయటం అవన్నీ కామన్ గా షీట్ షీట్ అని మనం కొడతాం కాబట్టి ఏదో ఒక కమాండ్ మనం ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు లోపలికి వెళ్ళి. అన్ని క్లౌడ్స్ పైన అంటే మనకి యూస్ఫుల్ అయితే మనం కూడా ఏంటంటే ఇక డిస్కషన్ కూడా పెరిగిపోద్ది అనమాట లోపలికి డెప్త్ వెళ్ళిపోవచ్చు. ఇన్స్టాలేషన్ దగ్గరే స్టక్ అయిపోవటం వల్ల ముందుకెళ్ళలేకపోతున్నారు అన్నమాట. ఎక్విప్మెంట్స్ కూడా కాస్ట్ అవటం వల్ల ఇన్స్టాల్ చేయటం ఎవరు ఇన్స్టాల్ చేయలేకపోతున్న ముందు. ఓకే, అదే మళ్ళీ తెలుగులో కూడా ఏం లేవు ఈకేఎస్ ఏకేఎస్ ఇలా ఇన్స్టాలేషన్స్ ఏం లేవు. ఓకే, చాలా యూట్యూబ్ సెషన్ చూసాం గానీ అందరూ లోపల డెప్త్ డెప్త్ చూపిస్తున్నారు కానీ స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ అందరికి స్ట్రగుల్ అన్నమాట. నేను ఈవెన్ మేము కూడా మాకు కొన్ని కమాండ్స్ తెలుసు కానీ అది ఇన్స్టాల్ చేయాలి పెద్ద రిస్క్ లాగా ఉందని చెప్పి అది ఒక భయం లాగా అయిపోయింది మాకు. అది అది ఒక ప్రాబ్లం అనమాట మేజర్ లైక్. మీ క్లౌడ్ లో వెళ్తే ఏముంటది బ్రో, క్లౌడ్ లో వెళ్తే నార్మల్ సెటింగ్ అంటే క్లౌడ్ ఓకే ప్లస్ ఆన్ ప్రీమిసెస్ కూడా ఒక షూట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఎందుకు ఆన్ ప్రీమిసెస్ కెపాసిటీ ఉండాలి బ్రో, మినిమం ఒక 12 GB ర్యామ్ ఉంటే మేనేజ్ చేయొచ్చు. సో మినిమం 12 GB ర్యామ్ ఉండాలి అంటే అది విఎమ్స్ కి అది 4-5 GB తీసుకుంటది. మనం మన 8 GB ర్యామ్ అంటే మళ్ళీ విండోస్ మన విండోస్ ఒక విండోస్ 10 ఒక 2.5 GB తీసుకుంటది బ్రదర్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్ లో రియల్ ఎన్విరాన్మెంట్స్ లో ఆన్ ప్రిమిసెస్ లో కూడా ఇప్పుడు కూబర్నెటీస్ రన్ అవుతుందా లేకపోతే? ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ లోనే లాస్ట్ వీక్ ఒక ఆయన అడిగింది కదా, టోటల్ వాళ్ళది క్యూబేడియం సెటప్ అంట ఆఫీస్ లో. ఓకే, యా ఉన్నాయి ఆన్ ప్రీమేజ్ అంటే ఇప్పుడు అందరు క్లౌడ్ కి వెళ్ళలేరు కదా, కాస్ట్లీ అయిపోయారు. అవును కాస్ట్లీ. సో ఇది ఆన్ ప్రీమిసెస్ అంటే విఎం వేర్కి వెళ్ళిపోతారా? అంతే విఎం విఎం వేర్ లో క్యూబేడియం అన్నమాట. ఓకే ఓకే, ఆ సెటప్ ఏదన్నా చూస్తే చూడండి బ్రో. జస్ట్ ఏంటంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయిపోయినా ప్రాక్టీస్ సెషన్ చేయిపోయినా జస్ట్ వన్ టైం అన్నమాట మనం అందులో చేయగలిగితే. సో అందరూ కూడా ఏదైనా క్యూబేడియం ద్వారా ల్యాప్టాప్ ఏదైనా చూసుకుని ఏదైనా మంచి కాన్ఫిగరేషన్ 8+4 లేకపోతే అలా చూసుకుని ఎవరిని ఇన్స్టాల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా ర్యామ్ పెంచుకోవడానికి. అవునవును, మా అందరి కూడా ఆల్మోస్ట్ 4 GB అయ్యే బ్రో మా ల్యాప్టాప్స్ కూడా. మీరు చెప్పినట్టు మీ దగ్గర కూడా అదే ఉంటది. కాకపోతే అది 8 GB కూడా 12 GB ఉంటే బెస్ట్. దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు బ్రో ఏమన్నా? ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కానీ ఇక
అదే చెప్తున్నా ర్యామ్ ఉండాలి అంటే మీకు ఇప్పుడు 3 VMs కావాలి క్యూబీడియం ఇన్స్టాల్ చేయాలంటే. ఓకే మీకు మాస్టర్ వచ్చేసి 2 GB ఉండాలా మినిమమ్. ఓకే అదర్ 2 నోట్స్ వచ్చేసి 1 GB ఉంటుంది. మీరు అన్నట్టుగా క్యూబీడియం మీద గ్రిప్ ఉంటే కొద్దిగా క్లౌడ్ లో సింపుల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ క్యూబీడియం వస్తే మీ క్లౌడ్ లో ఏమవుతుంది అనేది చాలా ఈజీ. అవును అవును చూద్దామని. చెప్పండి బ్రో. అది జెన్కిన్స్ షేర్ లైబ్రరీ అన్న ఐడియా ఉందండి మీకు? జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. షేర్డ్ లైబ్రరీ కృష్ణానికి ఏమైనా ఐడియా ఉందా షేర్డ్ లైబ్రరీ ఏమో బ్రో అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అసలు దాని పాయింట్? అంటే ఐ మీన్ కొన్ని అప్లికేషన్స్ కానీ పైప్ లైన్ అనేది సో అన్ని ఐ మీన్ షేర్ చేసుకోవచ్చు. యా అంటే మీరు ఒక 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 ఏంటంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు రీయూజ్ చేయడానికి అంటున్నారు కదా గో లాంగ్వేజ్ లో. అంతే 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 అంతే. యా మనం వీడియో చేసాం కదా బ్రో దాని గురించి చెప్పిస్తాను బ్రో. ఓకే సూర్య బ్రో మన గ్రూప్ లో రమణ అని ఉన్నాడు అతనికి ఐడియా ఉంది షేర్డ్ గ్రూప్స్ లో. సో మల్టిపుల్ జాబ్స్ క్రియేట్ చేసినప్పుడు ఒకే చోట పైప్ లైన్ పెట్టుకుని అక్కడ నుంచి మాడ్యూల్స్ లా కాల్ తెచ్చుకోవడానికి. ఓకే 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 గైస్ లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే పంపించండి లైక్ ఎవ్రీ ఈ వీక్ ఏం చేద్దామో అనేది మీరు టెలిగ్రామ్ లో పెట్టండి సో దట్ అందరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపిస్తారు కదా విల్ సాల్వ్ కన్సాలిడేట్ అండ్ విల్ డూ దట్. ఓకే 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 గైస్ చలో దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే హ్యాపీ దసరా. థాంక్యూ బ్రో థాంక్యూ బై హ్యాపీ దసరా.